ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 69వ వార్డు పరిధిలోని శీలానగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణలను తహసీల్దార్ పరిశీలించారు. ఎక్కడెక్కడ స్థలాలను అన్యాక్రాంతం చేశారో సిపిఎం నేత సుబ్బారావు అధికారులకు సూచించారు. అనంతరం తహసీల్దార్ లోకేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ఎమ్మెల్యే నాగిరెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించి కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్యాక్రాంతమైన స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాలంలో గౌరవ శాసనసభ్యులు గాజువాక మండలము శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ వాటిపైన తీసుకోవాల్సిన చర్యల కోసం జరిగిన సమావేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు అందరు తహసీల్దార్లకి మిగిలిన అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఈ మధ్యకాలంలో ఎటువంటి భూ ఆక్రమణలకి గవర్నమెంట్ ల్యాండ్స్కి అబ్జెక్షనబుల్ ఫారం బాక్స్కి ఏమైనా దురాక్రమణ జరుగుతున్నప్పుడు వాటిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఆ సందర్భంలో భాగంగా చాలా కంప్లైంట్స్ మనకు ఆ రోజు వచ్చాయి. ఆ కంప్లైంట్లో భాగంగా ఈ సర్వే నెంబర్ కూడా మనకు తెలిసింది. సో ఇంతవరకు జరిగింది ఎలా ఉన్నదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి నేను ఇక్కడ రిపోర్ట్ అయిన తర్వాత తహసీల్దార్ రాజవర్గారు వచ్చిన తర్వాత ఎటువంటి ఆక్షేపణలకి ఆక్రమణలకి ఎటువంటి ప్రభుత్వ భూముల్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యంగా తీసుకున్నాను కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే అనాథ రైతులు ఎంక్రోచ్మెంట్స్ కానీ చేసేసి ఇవన్నీ చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టరీత్యా తగ్గ చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా పెట్టి ఎంతవరకు అయినా సరే వాళ్ళకి ఉపేక్షించలేదు.